మత్స్యశాఖ కార్యాలయం వద్ద తేగమడ సమయటువంటి మత్స్యశాఖ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇప్పుడే మనం చూసాము అసలు ఇక్కడ ధర్నా చేయడం గల కారణం ఏందో కొంతమంది తేగమడ సమయటువంటి మత్స్య కార్మికులు వాళ్ళ మాట తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఎందుకు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు? ఈ టేగమడలో 41 మంది సభ్యులు ఉన్నారు. ఆ తరపున దునిగాల సైజులని ఆయన 40 మందిని రికార్డు చేసి కూసబెట్టి ఆయనని గెలిపించినాం. గెలిపించిన వేళ ఈ మిగతా 20 మందిని తీసేసి ఆయన ఉన్న 20 మందితోనే కూసబెట్టుకొని ఈ మత్స్య కార్మికుల సంఘం 400 మందిని అన్యాయం చేసి ధర్నా చేయకుండా మేము ఇంతమంది ధర్నాకు దిగినాం. ఆయన కాదని, మమ్మల్ని కాదని 40 మందిని వాళ్ళ ఇంటి కుటుంబంలో వాళ్ళ ఉన్న 10 మంది కుటుంబంలోనే 20 మంది పేర్లు పెట్టుకుండు ఇవతల కుటుంబంలో 400 మంది అన్యాయం అయ్యి ఇవాళ ఈరోజు ఈ ధర్నాకు రావాల్సి వచ్చింది. ఆయన చేసిన ఆయనని మేము మత్స్య కార్మిక సంఘం నుంచి ఒక అధ్యక్షునిగా ఎన్నుకున్నాం. ఎందుకుంటే ఆ సైదులు ఈ అధికారులకు లంచం ఇచ్చి ఆయన తరపు నుంచి ఇక్కడ మమ్మల్ని సభ్యుల్ని తీర్మానం చేయకుండా, తీర్మానం ప్రకారం లేకుండా వాళ్ళే తీర్మానం చేసుకొని వాళ్ళే తీర్మానం పెట్టుకొని వాళ్ళే ఆఫీసర్లు వచ్చి ఆయనకే ఖాతం ఇచ్చి వాళ్ళతోనే లంచం తీసుకొని ఆ మేడం లంచం తీసుకొని మమ్మల్ని అన్యాయం చేసి మా సంఘం తరపు నుంచి మాకు ఇంతమంది పేర్లు ఎక్కనియకుండా ఒక 20 మంది పేరు ఒక 6 కుటుంబంలో 20 మందినే ఎక్కించుకున్నాడు. ఆ సంఘం మేమంతా తీర్మానం చేయాలి, తీర్మానం ప్రకారంగా మేము సభ్యులందరం కూర్చోవాలి, కూర్చున్న తర్వాత సంతకాలు పెట్టాలి, సంతకాలు పెట్టి నోటీసులు ఇవ్వాలి ఆఫీస్కి. ఆఫీసర్లు అందరూ కలిసి ఒక లంచం తిని మమ్మల్ని ఇంతమంది 400 మందిని అన్యాయం చేసి ఈరోజు మనిషికి 5,000 రూపాయలు చొప్పున అదే దునిగాల సైజులు తీసుకొని 400 మంది కాడ మనిషికి 5,000 రూపాయలు తీసుకొని ఒక 20 మందినే పేర్లు వాళ్ళ సొంత కుటుంబాలనే పేర్లు ఎక్కించుకొని ఇవాళ మా ఈ ఆఫీస్కు రావాల్సిన ఈ విధంగా ఇంతమందిని అన్యాయం చేసి ఇవాళ ఈ ఆఫీస్కి వచ్చి ఈ ధర్నా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ కొత్త సభ్యులు 20 మంది ఎవరైతే ఉన్నారో ఈ 20 మంది వెనకాల ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు? ఆ రాజకీయ నాయకుడు గల సంబంధం ఏంటి? ఈ రాజకీయ నాయకులలో తేగమడల కాడ లింగారెడ్డి అని మన నాయకుడు సభ్యుడు కాదు, ఒక అశోక్ రెడ్డి ఉండు. ఈ అశోక్ రెడ్డి మొత్తం కథ నడిపిస్తుంది హైదరాబాద్లో ఉండి. ఈ సైదుల కాడ 200,000 రూపాయలు అశోక్ రెడ్డి తీసుకున్నాడు, లింగారెడ్డి 50,000 తీసుకున్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ ఒక 10 మంది కుటుంబంలో ఒక 20 పేర్లు ఎక్కించుకున్నారు. మిగతా ఈ సభ్యులని అందరినీ అన్యాయం చేసి ఆగం చేసి ఆయన నమ్మకం మేము ఆయనని గెలిపించినందుకు మా అందరి నోట్లో మండు పోసి ఈ రకంగా ఈరోజు సూర్యాపేట మండలంలో ఈ పంచాయతీ ఈ సొసైటీ ఆఫీస్ ముందుకు రావాల్సి వచ్చింది. మేము ఇవాళ ఆ పేర్లు ఎక్కిన పేర్లు మొత్తం రద్దు చేయాలి, ఆ ఎలక్షన్లు కూడా కొత్త పేర్లు మొత్తం ఆఫ్ చేయాలి, ఆ పేర్లు ఎక్కనియద్దు, ఆ ఎలక్షన్లు కూడా ఆఫ్ చేయాలని మేము మనవి చేస్తున్నాం. దానితో పాటు కొంతమంది ఇప్పటికి కూడా ఇంకా 170 మంది మత్స్యశాఖ కార్మికులు పడతారని చెప్తున్నారు. మరి మీరు ఏమైనా దాంట్లో కొత్తగా సభ్యత తీసుకుంటేందుకు అధికారులు ఏమన్నా ప్రోత్సహిస్తున్నారు? ఆ అధికారులు మేము ఒక 100 మంది 150 మందిని ఎక్కించుకోవాలని అధికారులను కూడా కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసేటది ఏదైతే ఇక్కడ రాజకీయ పాత్ర మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోనే ఆధిపత్య పోరు కోసం ఒక ఇద్దరు కలిసి ఒక 20 మంది పెట్టడం జరిగింది. మిగతా ఒక అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, మిగతా పెద్ద పెద్ద నాయకులు అక్కడ ఏమంటారంటే ఎవరైతే మత్స్యశాఖకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళు స్కిల్ టెస్ట్ పెట్టి వాళ్ళని తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం వీళ్ళు కోరేది ఏంటి, ముఖ్యంగా పోయిన అయితే ఎవరు ఫిషరీ డిపార్ట్మెంట్ అధికారి కానీ ఇప్పుడున్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని వాళ్లకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక
గ్రామంలో ఎలక్షన్లు పెడితే మాత్రం పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము, అవసరం వస్తే మేము న్యాయ పోరాటం చేస్తాం, సిద్ధంగా ఉన్నారు. అప్పటి వరకు మాత్రము ఖచ్చితంగా ఎలక్షన్లు ఆపాలి. అంతేకాదు మాకు మేము ఎవరైతే ఉన్నామో ఇప్పుడు వందలాది మంది వచ్చారు ఇక్కడికి, ఆ వందలాది మందిలో స్కిల్ టెస్ట్ పెట్టి వాళ్ళందరినీ కూడా సభ్యత్వం తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్తున్నారు. లేకపోతే మాత్రము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెగ చెప్తున్నారు. ఇదిగా సాయిలు పెట్టే కొత్త సభ్యతలు రద్దు కావాలి, ఇదిగా సాయిలు పెట్టే కొత్త సభ్యతలు రద్దు కావాలి, సభ్యతలు రద్దు కావాలి.